వరంగల్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిని ఫైనల్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. మరోసారి మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకే ఛాన్స్ ఇచ్చింది. పార్టీ నుంచి రాజయ్య పోటీ చేస్తున్నట్టు ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది. సిరిసిల్ల రాజయ్య 2014 ఎన్నికల్లో వరంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అంతకుముందు అంటే 2009 వరంగల్ నుంచి ఎంపీగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడుగా, అలాగే తెలంగాణ వాదాన్ని లోక్సభలో గట్టిగా వినిపించడంతో పాటు స్థానికులందరితోనూ కలుపుకొని పోయే గుణమున్న వ్యక్తిగా రాజయ్యకు లోకల్లో మంచి పేరుంది. ఆయన ప్రొఫైల్ ఒకసారి చూద్దాం. అక్టోబర్ 5, 1953 పుట్టిన ఆయన సొంతూరు కరీంనగర్ జిల్లా లింగాపూర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వ్యవసాయ శాస్త్రంలో పట్టా పొందారు. జెడ్పీ సీఈఓగా పనిచేసే సమయంలో రాజకీయాలపై ఉన్న ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అప్డేట్స్ శివ అందిస్తారు. శివ, రాజయ్యను సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి? సౌమ్య, కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ వరంగల్ ఉప ఎన్నికకు సిరిసిల్ల రాజయ్యను అభ్యర్థిగా ప్రకటించింది. అటు రాష్ట్ర నేతలు, ఢిల్లీ నేతలు తీవ్ర కసరత్తు తర్వాత రాజయ్యను అభ్యర్థిగా నిర్ణయించింది. ముఖ్యంగా టీఆర్ఎస్ రాత్రి అభ్యర్థిని ప్రకటించింది కాబట్టి కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన కోసం వేచి చూసిన తర్వాత రాజయ్యను అధికారంగా ప్రకటించింది. ముఖ్యంగా వరంగల్ జిల్లాకు సంబంధించిన, వరంగల్ పార్లమెంట్ కు సంబంధించిన స్థానిక నాయకులు, గతంలో 2014 పోటీ చేసి ఓడిపోయిన నాయకులు అభిప్రాయ సేకరణ తర్వాతే రాజయ్య వైపు హైకమాండ్ మొగ్గు చూపిందని చెప్పాలి. ఫస్ట్ ప్రయారిటీ వివేక్ కు ఇచ్చారు, సెకండ్ ప్రయారిటీ రాజయ్యకి ఇచ్చారు, థర్డ్ ప్రయారిటీ సర్వే సదనానికి ఇచ్చారు. కానీ మాజీ ఎంపీ వివేక్ కూడా హైకమాండ్ ఫోన్ చేసి అభిప్రాయం తీసుకుంది. పెద్దపల్లి నుంచి తప్ప ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు ఆయన సుముఖత చూపని పక్షంలో రాజయ్యను అభ్యర్థిగా నిర్ణయించింది. రాజయ్యను అభ్యర్థిగా నిర్ణయిస్తూ ఏఐసీసీ ప్రెస్ రిలీజ్ ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది. ముఖ్యంగా రాజయ్య వైపు స్థానిక నేతలు కానీ రాష్ట్ర నేతలు, ఢిల్లీ పెద్దలు మొగ్గు చూపడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. 2014 ఆయన ఓడిపోయారు, 2009 ఎంపీగా గెలిచారు. అయితే 2014 ఓడిపోయినందుకు సింపతి ఒకటి ఉంది కాబట్టి ఆ సింపతి గెయిన్ చేసుకోవచ్చు అన్న అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తుంది. దీంతో పాటు సిరిసిల్ల రాజయ్య అయితే నేరుగా ప్రజల వద్దకు పోవచ్చు, నేరుగా ఆయన ప్రజలు ఉన్నారు కాబట్టి నేరుగా ఓటర్ల దగ్గరికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేరే వాళ్ళని ప్రకటిస్తే మళ్ళీ కొత్తగా వాళ్ళని మొదటి నుంచి ప్రచారంలోకి దింపే అవకాశం ఉంటుంది కాబట్టి రాజయ్య వైపు హైకమాండ్ మొగ్గు చూపినట్లుగా మనం చెప్పాలి. తెలంగాణ ఉద్యమంలో కూడా రాజయ్య చాలా ఉధృతంగా పాల్గొన్నారు. ఇవన్నీ కూడా రాజయ్యకు ప్లస్ పాయింట్ అవుతాయి. రాజయ్య అందరితో కలుపుకోలుగా ఉండే వ్యక్తి కాబట్టి ఇవన్నీ కూడా బై ఎలక్షన్స్ లో గట్టెక్కొచ్చు అన్న అభిప్రాయం రాష్ట్ర నేతల నుంచి హైకమాండ్ సేకరించిన తర్వాత రాజయ్యను ప్రకటించింది. రాజయ్య ప్రకటన పట్ల, రాజయ్య ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ లో కూడా ఒక పాజిటివ్ వచ్చిందని పార్టీ నేతలు చెప్తున్నారు. రాజయ్య ఖచ్చితంగా కూడా అధికార పార్టీకి దీటుగా ప్రచారంలో దిగేందుకు ఖచ్చితంగా కూడా రాజయ్య అభ్యర్థిత్వం పనికొస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. రాజయ్యను వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక అభ్యర్థిగా ప్రకటించిన తరుణంలో మిగతా నేతలు ఎవరైతే అసంతృప్తి ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి ఒకసారి పిసిసి చీఫ్ మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. స్థానిక నేతలందరూ కూడా రాజయ్య వైపు మొగ్గు చూపారు, రాజయ్యను అభ్యర్థిత్వాన్ని యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఇంకా ప్రచారంలో దూకడానికి కాంగ్రెస్ సిద్ధమవుతుంది. శివ, 100,000 ఓట్ల మెజార్టీ ఖచ్చితంగా వస్తుంది అని కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా చెప్తోంది. 7 నియోజకవర్గాలు ఉన్నాయి, సో ఇన్ఛార్జీలు ఎవరెవరు ఉండబోతున్నారు, అలాగే కేంద్రం నుంచి, ఢిల్లీ నుంచి ఎవరు పెద్దలు రాబోతున్నారు ప్రచారం కోసం? సౌమ్య, 2014 చూస్తే దాదాపు 395,000 మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు. రెండు పార్టీల మధ్య 395,000 ఓట్ల తేడా ఉంది. కానీ అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడు వస్తున్న ఉప ఎన్నికల పరిస్థితులు వేరు. అప్పుడు ఒక రకమైన గాలి ఉంది, ఆ గాలిలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరున్నా కూడా మెజార్టీ, అదే మెజార్టీతో అందరు కూడా గెలుస్తూ వెళ్ళారు. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలకు వస్తే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 7.5 తర్వాత వస్తున్న ఎన్నికలు కాబట్టి ప్రభుత్వం వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత ఖచ్చితంగా కాంగ్రెస్ కు పాజిటివ్ అవుతుందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఇంకా ప్రచారంలో కూడా రాష్ట్ర నేతలు అందరూ, రాష్ట్ర నేతలతో పాటు ఢిల్లీకి సంబంధించిన నేతలు దిగ్విజయ్ సింగ్ తో పాటు మిగతా నేతలు కూడా ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చే అవకాశం ఉంది. నామినేషన్స్ మరుసటి రోజు నుంచి వరంగల్లో
నేతలందరూ కూడా అక్కడే ఉండి రోజు ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మాజీ మంత్రులకు మాజీ ఎంపీలకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించబోతున్నారు. దీనికి సంబంధించి మళ్ళీ ఒకసారి కార్యాచరణ సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత అందరూ జిల్లాలకు వెళ్లేందుకు సిద్ధమవుతారు. వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిని ఫైనల్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం.